విజయవాడలో కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. గత వారం రోజులుగా వస్తున్న మంచినీరు మురుగ్గా వస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. దీనిపై మా విజయవాడ ప్రతినిధి వెంకట్ మరిన్ని వివరాలు అందిస్తారు. దాదాపు వారం రోజులుగా విజయవాడ నగరంలోని ప్రతి ఇంట్లో కూడా సరఫరా చేసే మా నగరపాలక సంస్థ నుంచి సరఫరా చేసే మంచినీరు అయితే మాత్రం ప్రస్తుతం దుర్వాసనతో, చీమల మందు వాసనతో, డ్రైనేజీ వాసనతో రావడం కూడా ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయం మీద దాదాపు వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. విజయవాడ నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో ఉన్న హెడ్ వాటర్ వర్క్స్ నుంచి కూడా ఈ దాదాపుగా ఒక రోజంతా లోపల క్లీనింగ్ నేపథ్యంలో ఒక రోజంతా వాటర్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత నుంచి మంచినీరు వస్తుందని భావించిన నేపథ్యంలో దాదాపుగా విజయవాడ నగరం మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఈ మురుగు నీరు, అదేవిధంగా డ్రైనేజీ నీరు, అదేవిధంగా కొన్ని చోట్ల చీమల మందు కలిపిన చీమల మందు వాసనతో వస్తున్న వాటర్ అయితే మాత్రం ప్రజలకైతే మాత్రం విసుగు కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా మంచినీళ్లు ఎక్కువగా అంది మినరల్ వాటర్ నుంచి కాకుండా కేవలం నగరపాలక సంస్థ నగరపాలక సంస్థ సరఫరా చేసే మంచినీటిని వినియోగించే పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈ మంచినీటిని తాగలేని పరిస్థితి నెలకొంటుంది. ప్రతి ఒక్కరు కూడా చీమల మందుతో మంచినీరు తాగుతున్నట్టు అన్న భావన కలుగుతుందంటే అక్కడ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. విజయవాడ నగరంలోని అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపుగా కొన్ని చోట్ల యూజీడీ వర్క్స్ జరుగుతున్న తరుణంలో, కొన్ని చోట్ల సైడ్ కాలువలు నిర్మాణం జరుగుతున్న తరుణంలో ప్రధాన పైప్ లైన్లన్నీ కూడా ఈ విధంగా డ్యామేజ్ జరిగి నేపథ్యంలోనే ఈ మంచినీరు దుర్వాసనతో, అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించిన వాటర్ వస్తుందని అయితే మాత్రం ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా దీని మీద అటు ప్రజాప్రతినిధులు కానీ, ఇటు అధికారులు కానీ, ఇటు కమిషనర్ కానీ ఈ విషయం మీద ప్రత్యేక చర్యలు తీసుకోవడం పైన కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా దాదాపుగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళ, ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట సరఫరా చేసే మంచినీరు దుర్వాసనతో కూడిన, వాసనతో కూడిన మంచినీరు రావడంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. కొంతమంది అయితే మాత్రం ఈ మంచినీటి వల్ల టైఫాయిడ్, అదేవిధంగా డయేరియా లాంటి వ్యాధులు ప్రబులుతున్నాయని అయితే మాత్రం కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అయితే అస్వస్థతకు గురవుతున్నారని అయితే ప్రజలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం పైన నగరపాలక సంస్థ అధికారులు దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఈ మంచినీటిలో వస్తున్న కలుషితం పైన ప్రత్యేక దృష్టి సారించాలని, అదేవిధంగా మంచినీరు తాగుతున్నప్పుడు వస్తున్న వాసన ఏదైతే చీమల మందు వాసన కానీ, అదేవిధంగా ఎక్కువగా దీంట్లో ఎక్కువ మోతాదులో కలిపిన నేపథ్యంలోనే ఈ రకమైన స్మెల్ వస్తుందని అయితే మాత్రం ప్రజలు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ప్రత్యేకంగా ఈ మంచినీటి కలుషితాన్ని అరికట్టి, కొన్ని చోట్ల ప్రత్యేకంగా డ్రైనేజీ వాటర్ వస్తుందని అనేక ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ఇటు అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం పైన అనేక అనుమానాలు వస్తున్నాయి. ఉదాహరణ చూసుకుంటే అజిత్ సింగ్ నగరు, పాయికాపురం, అదేవిధంగా సమీప ప్రాంతాలన్నింటిలో కూడా డ్రైనేజీ నీరు వస్తుందని అయితే మాత్రం స్థానిక ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా కేదారేశ్వరపేట, వన్ టౌన్ ఏరియాలో కూడా చీమల మందు వాసన వస్తుందని అయితే మాత్రం అక్కడ ప్రజలైతే ఆరోపిస్తున్నారు. కృష్ణలంకలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో, అంటే కృష్ణానది పక్కనే ఉన్నప్పుడు కూడా మంచినీటి విషయంలో, ప్రజలకు మంచినీరు అందించే విషయంలో ప్రజలు అధికారులు ఈ విధంగా వైఫల్యం చెందడం పైన కూడా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మంచినీరు అందించి ప్రజల ఆరోగ్యాన్ని అయితే పరిరక్షించేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే మాత్రం ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ పవన్తో వెంకట్, సివిఆర్ న్యూస్, విజయవాడ నుంచి.